సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ మండలం కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కవయిత్రి ఆత్మకూరి మొల్లమాంబ 581వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రజాపతి మాట్లాడుతూ మొల్లమాంబ చరిత్ర కురుములకు గర్వకారణంగా ఉందన్నారు. మొల్లమాంబ రామాయణం సంస్కృతంలో నుంచి తెలుగులోకి అందరికీ అర్థమయ్యే రీతిలో 5 రోజుల్లోనే రచించిందన్నారు. మా కులంలో మొల్లమాంబ కవి పుట్టడం మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు. కవయిత్రి మొల్లమాంబను ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకోవాలని, ఈ ఆమె బాటలోనే నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల అధ్యక్షులు నాగపురి బాబు, ప్రజాపతి, ప్రధాన కార్యదర్శి తొవ్వల యాదగిరి ప్రజాపతి, సిద్దిపేట జిల్లా కోశాధికారి నాగపురి రమేష్ ప్రజాపతి, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కునూరు సత్యనారాయణ ప్రజాపతి, మండల కోశాధికారి నాగపురి మహేష్ ప్రజాపతి, మండల గౌరవ అధ్యక్షులు కొలిచెల్లిమి మల్లేశం ప్రజాపతి, సహాయ కార్యదర్శి కృష్ణ ప్రజాపతి. ఈరోజు గజ్వేల్ మండల కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి కుమ్మాల అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కవయిత్రి మొల్ల అని రచయిత్రి, తొలి కవయిత్రిగా మన ఆమె జననం 1440, మరణం 1530, కీర్తిశతం 16వ శతాబ్దం. ఈరోజు 581వ జయంతి ఉత్సవాలు మండల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఆమె తెలుగు రామాయణం సంస్కృతంలో నుండి తెలుగులోకి 5 రోజుల్లో మార్చడం జరిగింది. ఇది మా కుమ్మాలకు ఎంతో గర్వకారణం. ఈరోజు ఆమె జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మా కుమ్మాలందరూ ఇక్కడ విచ్చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమావేశం